డాక్టర్ గారు జోస్న ఇలా అడుగుతున్నారు. నాకు 7 రోజుల క్రితం డెలివరీలో కొన్ని సమస్యల కారణంగా వాక్యూమ్ బర్త్ ద్వారా డెలివరీ చేశారు. అయితే బేబీకి 3 రోజుల క్రితం జాండీస్ స్థాయి 11.2 వచ్చింది. ఇప్పుడు 10.1గా ఉంది. ఈ సమయంలో నేను నా ఆహారం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేబీ బరువు 3.2 కిలోలు ఉంది, నాకు సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. జ్యోత్స్న గారు, మీ 3 రోజుల పాపకి జాండీస్ వచ్చిందని చెప్తున్నారు. జనరల్గా చాలామంది బేబీస్కి, అంటే దాదాపు 10 మందిలో 6 లేదా 7 బేబీస్కి 3 నుంచి 7 వరకు జాండీస్ రావడం అనేది నార్మల్ ఫెనామినా. ఇది పెద్దగా రోగం కింద కన్సిడర్ చేయము. ఓన్లీ థింగ్, జాండీస్ లెవెల్స్ మాత్రం 12 ఎక్కువ ఉన్నట్లయితే దానికి ట్రీట్మెంట్ అవసరమా లేదా, పాపని ఎగ్జామిన్ చేసి ఆమె బరువు ఎలా ఉంది, ఆమె మిల్క్ ఎలా తాగుతుంది అనే వాటిని మీద బేస్ చేసుకొని చెప్తారు. కాబట్టి ఈమెకి జాండీస్ ఉన్నది అని మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రెండవది, దీని విషయమై అంటే పాప జాండీస్ ఉంది కాబట్టి ఏమైనా ఆహారంలో ఏమైనా మార్పులు చేయాలా మీరు అని అడుగుతున్నారు. నిజానికి ఈ తల్లి ఆహారపు అలవాట్లకి ఈ బిడ్డకి వచ్చే ఈ పుట్టు పసిరికలు అంటారు కదా, దానికి ఏ మాత్రము సంబంధం లేదు. మీరు మామూలుగా మీ డాక్టర్ చెప్పినట్లు మంచి బలమైన ఫుడ్ తీసుకుంటూ ఉండండి. ఈ ప్రత్యేకించి పాపకి జాండీస్ ఉందని మీరు ఏ రకమైన రెస్ట్రిక్షన్స్, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అవసరం లేదు.